నువ్వు చేయవలసినది ఒకటి ఉంది, నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలన్నా, ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఏం చెయ్యాలి? పేడముద్దలు తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని మీద పసుపు కుంకుమ చల్లి, ఇదిగో ఏ అట్లా కాదు, కుడి చేయలా పెట్టాలి, ఎడం చేయి ఇక్కడ పట్టుకోవాలి. ఇవన్నీ చెత్త కప్పుర్లు పక్కన పెట్టు, నువ్వు చేయవలసింది ఒకటే ఉంది. బస్సం బుధవారం నాడు వెళ్ళాలి, మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు దీక్షలో ఉండాలి, మాలేయాలి, ఈ చెత్త కప్పుర్లు పక్కన పెట్టు. ఇదంతా మతాచారాలు. నువ్వు చేయవలసింది ఏంటో చెబుతాను చూడు ఒకసారి. పౌలు చెప్పాడు ఆ మాట పిలిపిలికి రాసిన పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. స్తోత్రం చెప్పాలి. దేని కొరకు? వెనుకున్న వాటిని ఒకటి చేయిస్తున్నాను. నేను చేసేది ఒకటే. వెనక ఆ చెత్త, ఆ చెదారాన్ని నేను వైపు మళ్ళా తిరిగి చూడట్లా. కుక్కలు మరుగుతుంటే నేను వెనక్కి తిరిగి చూడట్లా. మరుగుతుంటే కుక్కలు మరగవా? మరుగుతే మరగవా? కొండను చూసి కుక్కలన్నీ ఏం చేస్తాయంట? బౌ అని అరుస్తుంటాయి. పని బాట్లేదు వాటికి. అంటే కొండ కదిలిద్దా? ఇప్పుడు రావట్లేదు కానీ పెద్దగా చిన్నప్పుడు ఏనుగులు వచ్చాయి. ఏనుగులు ఆడిపించుకుంటూ వచ్చేవాడు ఏనుగులోడు. వస్తే మా ఊర్లో కుక్కలన్నీ ఎగపడతా ఉండేవి. అది ఏమాత్రం స్పీడ్ కూడా చేయదు, ఎందుకంటే దర్జాగా ఎలా నడుస్తూ ఉంటుంది ఏనుగ, దర్జాగా నడుస్తూ ఉంటుంది తొండం వేసుకొని. ఒకవేళ దగ్గరకు వచ్చి, దగ్గరికి రా కుక్క, దగ్గరకు వచ్చిందో కాలేసిందో గుడ్లు వింతలోని బయటకు వస్తాయి. దూరం నుండి మరుగుతుంటాయి కొన్ని కుక్కలు, నీ మీద కూడా మరుగుతాయి కొన్ని, నీ మీద కూడా మరుగుతాయి కొన్ని కుక్కలు. అట్టెందుకు లెక్క చేయాలి? నీ పిలుపు ఏమిటో, నీ దర్శనం ఏమిటో, నువ్వు దేని కొరకు క్రీస్తు చేత పట్టబడ్డావో, ఏ ఉద్దేశము చేత దేవుడు నిన్ను రక్షించాడో దాని కొరకు కష్టపడు. ఆ బహుమానం పొందడానికి పరిగెత్తుతున్నాను, నిన్ను ఒకటి చేయిస్తున్నాను, వెనక్కి తిరిగి చూడను అన్నాడు. వెనుకున్నటువంటి వాటి వైపు చూడను అంటే నేను వెను తిరగను. నా భక్తిలో, నా నీతిలో నేను ఏది, నా ప్రభు చేత నేను ఎందుకు పట్టబడ్డానో దాని కొరకు పరిగెత్తున్నాను అన్నాడు. వెనక్కి తిరిగి చూసావో బ్రతుకైపోయినట్టే. నువ్వు చేయవలసింది ఒకటే, నీ గురి యొద్దకు పరిగెత్తు, నీ గురి యొద్దకు పరిగెత్తు. హల్లెలూయా. ఇప్పుడు లోతు భార్య అమ్మగారు మై జాగ్రత్తగా, ఏ నిన్నే ఆ పేరు కూడా రాయలే బైబుల్లో. లోతుకు డౌటే, ఎవడు భార్య సంగతి అడిగి తెలీదా? వెనక్కి తిరిగి చూసి దాని సంగతి తెలుసు. బిత్తర సూపులు చూడ మాకవే, ముందుకురా అంటాడు. ఇది బిత్తర సూపులు చూసే మనిషి. ఒక్కొక్కరు నడిచినట్టే ఉంటారు, సైకిల్ చేస్తుంటారు పక్కనోడికి. ఇదొక చూపు, ఇదొక బ్యాచి, అది తెలుసు పాపం. అంటే లోతుగారిని అంటలా నేను, లోతుకు తెలుసు ఈ భార్య సంగతి. ఏయ్ ఏం చూడకూడదాయా, ఆమె చూసిద్దామని భయం. ఏయ్ వస్తున్నావా, వస్తున్నావుగా, వస్తున్నా లేపా అని దొంగదే. రక్షింపబడిన తర్వాత కూడా ఎనికి తిరిగి చూసే చూపులు ఉన్నాయి. రక్షింపబడడానికైతే రక్షింపబడింది, ఆ నాశనకరమైన ఊపిరి నుంచి బయటికి రావడానికైతే వచ్చింది. కానీ మనసు అక్కడుంది, మనసంతటే ఉంది, చూపులన్నట్టే ఉన్నాయి. మరలు కొలం పడుతుంటుంది చూస్తే, మరలు కొలం పడుతుంటుంది ఆలోచనలో, తలంపుల్లో. ఎనికి తిరిగి చూసిందేమోనని ఆ నీతిమంతుడు, ఏయ్ చూడమాక, ఏయ్ చూస్తావేమో, చూడమాక, చూడలే, నీకే నా ఇంటి భక్తి, మాకు లేదా,
పొద్దుగుకులు చెప్పాలా అనుమానపోడని? అనుమానపోడ జాగ్రత్త చెప్పిన అనుమానపోడు అంటది. మేధావి అంటానే ఉంది, ఆయన ఏం చూస్తాడులే ముందు వెళ్తున్నాడని ఇనికి తిరగని తిరిగింది. తిరిగిన వెంటనే కదలటల్లా చెప్పుల శబ్దం రావటల్లా ఏయ్ వస్తున్నావా, పేరు లేదానా, ఊరు పేరు లేదానా, వస్తున్నావా, కదలట్లా, మాట్లాడవే, మాట్లాడట్లా. వెనక్కనక నాలుగు అడుగులు వెనక్కేసి తాకాడు, ఉప్పు స్తంభమైంది. అబ్బా నీ గురేటు నువ్వు చూసిందంటే అయిపోయావు, నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నావు అనుకొని కన్నీళ్ళు విడుచుకొని ఆ ఇద్దరు కూతుర్ని తీసుకుని వెళ్ళాడు ఆ నీతిమంతుడు. ఈ రోజున నీవు ఏదో ఆశించి వెనక్కి తిరిగి చూసేవారు కొందరైతే ఎవరో ఏదో అంటున్నారని ఇప్పుడు కుక్క మొరిగిద్ది ఛాయ్ అని వెళ్ళిపో, నువ్వు కూడా ఎదురు కౌ 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 అంటే ఓహో ఇది మా జాతి అనుకోదు, అనుకుంటుందా అనుకోదా? ఆడెవడో మెసేజ్ పెట్టాడంట, హాయ్ హాయ్ అని పెట్టాడు. మళ్ళీ నువ్వు హలో ఎవరు అని పెట్టాలా? అంత అవసరమా నీకు? ఇప్పుడు ఆడు హాయ్ అని పెడితే ఆడితో నీకెందుకు? సరే పెట్టావు, హలో ఎవరు అనుకున్నావు, తెలుసుకున్నావు. హలో నేనే, మీ ఇంటి దిగామే అన్నాడు. పేరేంటో అని పెట్టింది. వాడు బయోడేటా మొత్తం పంపించాడు. పంపించి ఏమన్నాడంటే నీకు ఇష్టమైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నాను అన్నాడు. ముక్కు ముఖం వాడితో తెలియనటువంటి వాడితో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏంటి? నాకు అర్థం కాదు. నువ్వెవడివి, నేనెవడనురా, నువ్వు మగోడివి, నేను ఆడదాన్ని, నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏంటి? సరే పెట్టింది ఫ్రెండ్ రిక్వెస్ట్, ఓకే చేసుకుంది. వాడు హాయ్ అన్నం తిన్నావా, విశేషాలు ఏమిటి, వచ్చాడా మీ అయ్యగారు, పోయాడా, ఎన్ని గంటలకు వస్తాడు, ఎన్ని గంటలకు పోతాడు, నిన్నేంటి అరసీర కట్టుకున్నావు, నువ్వు చూస్తావని. కుక్కది ఆ కుక్క మరుగుతుంటే కుక్క గవ్వు, అది గవ్వు అనగానే ఇది గవ్వు అంటుంది. ఇది ఒక బ్యాచి పళ్ళు రాలిపోతాయని పెట్టింది, ఇంకొక బ్యాచి. ఇది ఒక ఇది కుక్కే, ఇది సీరియస్ కుక్క. అసలు దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టి పడాయి. ఈ చెత్తగోళంతా నీకెందుకు? లేదంటే మీ ఆయనకి ఇచ్చేసాయి. ఈ చెత్తకారి కుక్క రోడ్ల మీద తిరిగే కుక్క ఏదో నాకు మెసేజ్ పెట్టింది చూడండి, నేను చెప్పు. భర్తకు పెట్టాడు అనుకో, అమ్మా చెల్లి, అమ్మా ఎవర్రా, నా చెల్లి లాంటి దాన్ని చెప్పమ్మా, ఆహా హలో ఎవరు అంటాడు. వెంటనే వెంటనే ఏయ్ ఈ అమ్మాయి ఎవరు పొద్దులు ఫోన్ చేస్తుంది చూడవే అని వాళ్ళ ఆవిడకి ఇస్తే, ఇవ్వచ్చవే నువ్వు, నీవు ఎవతవే అనింది అనుకోండి, దెబ్బకు పెట్టేసిందిగా. కుక్కల మరుగుతాయి, నీ అందాన్ని చూసావు, నీ వయసును చూసావు, మరుగుతాయి. నువ్వు కూడా దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాదు. వాడికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏంటండి నాకు అర్థం కాదు. ముక్కు మొఖం తెలియని వాడితో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏంటి, నువ్వు ఓకే చేయటం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. దారిని పోయే రేగ్గంప ఎక్కడో తగిలించుకున్నారని పెద్దలు చెబుతుంటారు, అది దారిని పోయేదాన్ని నీకు తగిలించుకుంటావు. నీ సంసారానికి ముప్పు, నీ సాక్ష్యానికి ముప్పు, నీ జీవితానికి ముప్పు కదా. అందుకని అటువైపు చూడమాక, లోకం వైపు చూడమాక. నువ్వు దేవుని రక్తములో కడగబడిన బిడ్డవి, నీ మీద దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి, నీ ద్వారా అనేకులను రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీకు దేవుడు ఉన్నతమైన బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాడు.
ఆ వెనుకున్నటువంటి వాటి వైపు చూడకుండా దేవుని బహుమానం వైపు చూడాలి. నీవు చేయవలసింది ఒకటి, అది వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే పరిగెత్తడం.